దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు మువ్వెనల జెండా రెపరెపలాడింది. తెలంగాణలోని జిల్లాల్లో కూడా రిపబ్లిక్ డేను కరోనా నిబంధనల మధ్య జరుపుకున్నారు. వేడుకల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, వాణిజ్య సంస్థలు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఒకే దగ్గర గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ పతాకావిష్కరణ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రాజేశ్వరరావు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహమ్మద్ గౌస్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దినేష్ రెడ్డి, రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, గ్రామ చావిడి వద్ద వీఆర్ఓ ప్రభాకర్, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ రాజిరెడ్డి, గ్రంథాలయం వద్ద లైబ్రేరియన్ గణేష్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ శ్రావణి, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం వెంకటస్వామి, గౌలపల్లి రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి ప్రవీణులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బండారు స్వామి, ఎంపీటీసీలు, వివిధ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ విధంగా ఉండాలి దాని మీద మరి ఈరోజు సృష్టి జరిగింది. కానీ దాని యొక్క కారణమే ఈ జెండా వందనం 21 జనవరి. మన యొక్క భారత రాజ్యంలో అనేక మంది అమరులు త్యాగాల ఫలితం, వేలాది మంది ప్రాణాలు ఇచ్చినటువంటి ఆ రోజు మరి బాస్ శృంఖల నుంచి శృంఖలటువంటి మన భారత వీరులందరికీ కూడా పదావందనం చేస్తూ ఈ అమర స్థూపం గత మేము జెండా ఈరోజు ఎక్కడం జరిగింది. అదేవిధంగా మరి కరోనా పరిస్థితుల వల్ల భారతదేశంలో దేశమంతటా కూడా మరి 10 గంటలకే జెండా గీయాలని చెప్పి సూచన. ఆ సూచన ప్రకారమే అందరం కూడా మరి ఇక్కడ మాస్కులు ధరించి పూర్తిగా కుమికూడకుండా కొద్దిమంది మాత్రమే ఇక్కడ జెండా ఎత్తడం జరుగుతున్నాయి ఆఫీసుల ముందు. అదేవిధంగా జరిగింది అక్కడ కూడా జరిగింది మొత్తం అన్ని గ్రామాలలో అన్ని ఆఫీసుల ముందు కూడా ఎగిరేయడం జరిగింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక స్థూపం వద్ద చేసుకోవడం జరిగింది. మండలంలోని తెలంగాణ అమరుల వీరుల స్థూపం వద్ద జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. అన్ని సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా అధికారులు, ప్రెస్ మిత్రులతో కలిసి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం కొద్ది టైము 10 o'clock చేసుకోమని ఫాదర్ సైంటిస్టులు ఒక దేవుళ్ళ కంటే కూడా ఎక్కువ అని చెప్పుకునే పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారిని మరియు తోటి ఉద్యోగులకు, పాత్రికేయ మిత్రులకు, మరియు ప్రజాప్రతినిధులకు ఈరోజు గణతంత్ర దినోత్సవ స్వాగతం తెలియపరుస్తున్నాం. అందరూ ఈరోజు కూడా రాగాస్టింగ్ చేసుకొని మన యొక్క స్ఫూర్తిని చాటుకున్నందుకు మీ అందరికీ మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు. అనంతరం కుమ్మరి సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగా మల్లేశం, ఎంపీపీ అమరావతి శ్యామ్ మనోహర్, స్థానిక కౌన్సిలర్లు కుమ్మరి రమేష్, జిల్లా కోశాధికారి కొలిచెల్మి స్వామి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాగపురి బాబు, మండల అధ్యక్షులు తువ్వల యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి నాగపురి మహేష్, మండల కోశాధికారి కొలిచెల్మి మల్లేశం, పోచయ్య, చందు, సత్యనారాయణ, కృష్ణ, కొండల్ తదితరులు పాల్గొన్నారు. కొల్చార మండల వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకున్నారు. వేడుకల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, వాణిజ్య సంస్థలు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేత, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం సుశీల్వా, కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ వినోద్,
తర్వాత సబ్స్టేషన్ వద్ద ఏఈ మహిమూద్, ప్రాథమిక ఆరోగ్యం వద్ద సూపర్వైజర్ శోభ, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్, సొసైటీ వద్ద చైర్మన్ నాగూరి మనోహర్, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్, గ్రంథాలయం వద్ద ఉప సర్పంచ్ చెన్నయ్య, సంఘమిత్ర యోజన సంఘం వద్ద అధ్యక్షుడు సారా భూమేష్, ముద్రా సంఘం వద్ద అధ్యక్షుడు ఆశనగారి అంజయ్య, ఛత్రపతి యోజన సంఘం వద్ద సాయి జాతీయ జెండాలు ఆవిష్కరించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇన్ఛార్జ్ ఎస్ఐ రామచంద్ర నాయక్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారి కార్యాలయంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి సతీష్ జెండా ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీఓ వెంకటలక్ష్మి, ఎంపీపీ సిద్ధిరాములు, తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్ జెండా ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మి నర్సింహులు, గ్రామ ఉప సర్పంచ్ కుమ్మట బాబు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. అదేవిధంగా ముస్లిం సోదరులు మదర్సాలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, సొసైటీ డైరెక్టర్లు బ్రజస్వామి, అబ్దుల్ అజీజ్, సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం, మంఖ్యా నాయక్, రెడ్డిశెట్టి రవీందర్, రైతు సమన్వయ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి, వ్యవసాయ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో మరి ఘనంగా జరుపు జరిగింది. మరి మండల ప్రజలందరికీ మరి ఈ యొక్క 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాము. మరి ఎన్నో మరి రాజ్యాంగాలు రాసి మరి ఈరోజు 26 జనవరి నాడు మరి ఒక ప్రజలకు కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని మరి రచించినటువంటి గొప్ప మేధావులు మరి ఈరోజు మరి ప్రజల కోసం కావాల్సినటువంటి హక్కులపైన అన్ని విధాలుగా మరి ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అన్ని అవసరాలు కావాల్సినటువంటి ఈరోజు ఈ యొక్క ప్రతిపాదన జరిగింది. దీనివల్ల మరి అందరూ ఈరోజు గణతంత్ర మరి దినోత్సవాన్ని జరుపుకొని మరి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన ప్రజలు కోవిడ్ తోటి చాలా డిస్టెన్స్ పాటించి అందరూ బాగుండాలని చెప్పి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందరూ కలిసి కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ మనం మాస్కులు వేసుకుంటా మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి మరియు ఆయా ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆయా కార్యాలయాల శాఖాధిపతులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంగా నేడు ప్రజలు రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నారని, రాజ్యాంగ హక్కులను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉంటూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. రామయ్యంపేట సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సిఐ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రామయ్యంపేట పట్టణ ప్రజలకు మరియు స్థానిక నాయకులందరికీ నా శుభాకాంక్షలు. మరియు ఉదయం 7 నుంచే రామయ్యంపేటలో ఆనవాయితీగా వస్తున్న గాంధీ విగ్రహం నుంచి మరియు ఇప్పటి వరకు చాలా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. దానిలో అంతమ కౌన్సిలర్స్, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, టౌన్ అధ్యక్షుడు రాజు గారు, ఇతరులు పాల్గొన్నారు. చివరిగా మరి ఇక్కడ మా క్యాంప్ కార్యాలయంలో పట్టణ కమిటీ అధ్యక్షుడైన రాజు గారు కూడా తెలిసి చాలామంది పాల్గొన్నారు. అందరూ తెలుసు కరోనా వ్యాధి ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కార్యాలయం మీద ఎగురవేయాలని చెప్పడం నిబంధన ఉన్నందుకు మరి దానిని అమలు పరుస్తూ మరి వివిధ మరి ఈ ప్రజాస్వామ్య పద్ధతితో గెలిచిన మున్సిపల్ కార్యాలయం కానీ మరి ఇక్కడ వేరే కోఆపరేటివ్ కార్యాలయం ఇతర కార్యాలయంలో టెన్కు బిఫోర్ ఎక్కడం జరిగింది. మరి నేటి రోజు నుంచి మరి అందరం కూడా మరి మాస్కులు ధరించి మరి మరి సోషల్ డిస్టెన్స్ పాటించి మరి కరోనా బారిన పడకుండా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియపరుచున్నాను. మరి ఇక్కడ పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా నా వ్యక్తిగతంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. జై తెలంగాణ. 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మొట్టమొదటిగా. ఎందుకంటే ఈ కరోనా అనేది వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అఫీషియల్ అయితే 10 గంటలకు పెట్టడం జరిగింది. మన ఆనవాయితీ ప్రకారం మనం రామాయంపేట పట్టణం నందు 7 గంటల నుంచే స్టార్ట్ అయ్యి
వివిధ ఫ్లాగ్స్ ఎగరేసుకుంటూ లాస్ట్ క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎగరేయడం జరిగింది. ఒకటే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకొకటి ఒకటే నేను మెసేజ్ ఇస్తున్నాను, దయచేసి అందరు కూడా సోషల్ డిస్టెన్స్ మాస్కులు తప్పనిసరిగా ధరించండి. ఎందుకంటే ఇది చాలా తీవ్రంగా ఉంది కాబట్టి కరోనా, ఎందుకంటే గవర్నమెంట్ కూడా 10 గంటలకు పెట్టిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మన దగ్గర కూడా చాలా కేసులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల అవగాహన కల్పించుకుంటూ అందరు కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీరు ఏదన్నా అవసరం నిమిత్తమే ప్రజల్లోకి వెళ్ళండి. లేని ఎడల మీ పనులు మీరు చేసుకోండి. దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందరం బాగుండాలి, అందరం మంచిగుంటేనే మనం బాగుంటాం. తప్పనిసరిగా అందరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ కరోనా పోయేంత మట్టుకు కొంచెం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మహనీయుల కష్టఫలితమైన స్వాతంత్రాన్ని మనం పరిపూర్ణంగా గణతంత్ర దినోత్సవం రోజు అమలుపరుచుకున్న రాజ్యాంగం ద్వారా ఇంప్లిమెంట్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. దాదాపు 2 సంవత్సరాల సమయం తీసుకొని ప్రజలు ఎట్లా బతకాలి, ఏ విధంగా హక్కులు కానీ ఏదైనా మనకు విధులు కానీ అందరూ హక్కుల గురించి పోరాడతారు తప్ప విధుల గురించి ఎవరు పట్టించుకోరు. సెటల్గా విధులను కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు బాధ్యతగా తీసుకొని అందరూ సక్రమంగా నడుచుకున్నప్పుడే ఈ స్వాతంత్రానికి అర్థం ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా హక్కులతో పాటు విధులను కూడా పాటించాలని కోరుకుంటూ ముగిస్తాను. కొంచెం దీని మీద కూడా ఉన్న ఈ కరోనా మహమ్మారి యొక్క విస్తృత తరుణంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండాలని, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంఘ విద్రోహ శక్తులకు అవకాశం కల్పించకుండా ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసు వాళ్ళకి తెలియజేయాలని ఇందుమూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. శివంపేట మండల వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనల మేరకు నిరాడంబరంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నవీన్ కుమార్, రక్షకబడ నిలయంలో ఎస్ఐ రవికాంతరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ భవానీ, పీఎస్సీఎస్ కార్యాలయంలో చైర్మన్ వెంకట్రామరెడ్డి, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామాల అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించి విద్యార్థులకు తహసీల్దార్ శ్రీనివాసారి నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిషన్, పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవ రెడ్డి, సర్పంచ్ కీర్తన హనుమంతరావు, ఎంపీటీసీ గోవింద్ నాయక్, హరికిషన్ రావు, నాయకులు కొడకంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శివంపేట మండల ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎందరో మహనీయుల త్యాగ ఫలం తర్వాత మరి ఏ విధంగా మన పాలన యంత్రాంగం ఉండాలని చెప్పి విద్యావంతులైనటువంటి మన భారతీయులు రచించినటువంటి రాజ్యాంగంలోని పూర్తి స్థాయి అధికారాన్ని సాధించుకున్నటువంటి ఈరోజు తద్వారా రాష్ట్రాలుగా విడిపోయి మరి నూతనంగా ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రంలో మనం చేసుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ద్వారా చేసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు, మరి పేద ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉందో మరి అదే రకంగా రానున్న రోజుల్లో కూడా శివంపేట మండలంలో మరి ప్రభుత్వం ద్వారా పొందేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి ఇంకా రెట్టింపు స్థాయిలో ఉండి మరి మండలంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. గతంలో మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. 1947 కంటే ముందు మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ విభజించి పాలించాలనే సూత్రంతో పరిపాలించడం జరిగింది. వారు 1935లో వారు మన దేశంలో అమలు చేసినటువంటి స్ఫూర్తిని తొలగించి మరి కొత్తగా రాజ్యాంగాన్ని మన యొక్క హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగ పరిషత్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. దానికి బూర్గుల రామకృష్ణారావు గారు ప్రెసిడెంట్గా, మరియు డాక్టర్ అంబేద్కర్ గారిని ఆ యొక్క ప్రచుర మన రచన మరియు ముసాయిదా తయారు చేయడానికి నియమించుకోవడం జరిగింది. ఆ విధంగా కుల మత వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ప్రాథమిక హక్కులు ఒకే రీతిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అట్టి రాజ్యాంగము 1949 నవంబర్ 26వ తారీఖు నాడు మన ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దాన్ని ఈరోజు అంటే కరెక్ట్గా 1950 జనవరి 26వ తారీఖు నాడు మరి మన దేశానికి అంకితం చేయడం జరిగింది.
राज्यांगम मुख्य उद्देश्य समाजंलो प्रति ओक्करिकी ओके सूत्रमु